హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. కీలకమైన 10,600 పాయింట్ల దగ్గరే నిఫ్టీ కొనసాగుతుంది. నిన్న కూడా మనం చూసాం, లాస్ట్ ఒక 2 సెషన్స్ నుంచి మార్కెట్స్లో మిడ్ సెషన్ తర్వాత వొలటాలిటీ మనం చూస్తున్నాము. కాకపోతే ఇవాళ 10,620 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. ఇవాళ 10,640 ఆడ్ లెవెల్స్ వరకు మనం నిఫ్టీ వెళ్ళడం చూస్తున్నాము. బట్ లోయర్ లెవెల్స్ ఈజ్ 10,558. అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ రీబౌండ్ మార్కెట్స్లో కనిపించింది. ఇవాళ ఎస్పెషల్లీ ఫినాన్షియల్ స్పేస్ నుంచి మార్కెట్స్లకు మంచి మద్దతు రావడం చూస్తున్నాం. బ్యాంకింగ్ స్పేస్ చాలా పాజిటివ్గా ఉంది. ఫినాన్షియల్ స్పేస్లో మనకి ఈ ఎన్బిఎఫ్సి సెగ్మెంట్ అనుకోవచ్చు, ఆర్ ఈ ఫైనాన్స్ స్పేస్లోనే ఉన్న మ్యాక్స్ ఫిన్ సర్వీసెస్ అనుకోవచ్చు, ఎంఎండ్ఎం ఫినాన్స్, ఏబీ క్యాపిటల్, ఉజ్జీవన్ ఫినాన్స్ అండ్ సెంట్రం క్యాపిటల్ లాంటి స్టాక్స్ అని కూడా అట్లీస్ట్ ఇవాళ ఒక 5-10% దాకా గెయిన్స్ చూస్తున్నాం. దీనికి తోడు అదాని గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ కూడా కొనుగోళ్ల మద్దతు కొనసాగుతూనే ఉంది. అదాని ట్రాన్స్మిషన్ ఇవాళ ఒక 8% దాకా లాభపడింది. అదాని పోర్ట్స్లో కూడా గత కొద్ది కాలం నుంచి యాక్టివిటీ ఉంది. ఈ స్టాక్ కూడా ఒక 3-4% దాకా గెయిన్స్ ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఎస్ బ్యాంక్ బికాస్ ఆఫ్ దిస్ చావ్లా రాజీనామా తర్వాత మేబీ ఎస్ బ్యాంక్లో మరింత ఒత్తిడి ఉండే అవకాశం మనం చూస్తున్నాము. ఇది కూడా ఎస్ బ్యాంక్ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తూనే ఉంది. మళ్ళీ 200 మార్క్స్ అటు ఇటుగా ఎస్ బ్యాంక్ కోట్ అవుతుంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 800. అండ్ గ్రాసిమ్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంది, 8% దాకా నష్టాలు కోట్ అవుతుంది. పేజీ ఇండస్ట్రీస్ కూడా బికాస్ ఆఫ్ ది వీక్ రిజల్ట్ నేపథ్యంలో 5% దాకా నష్టపోయింది. ఎన్బిసిసి, పీసీ జ్యువెలర్స్ కూడా ఆల్మోస్ట్ ఇవాళ ఒక 7-10% దాకా నష్టపోయి, ఐబీ రియల్ ఒకటి ఇవాళ ఒక 5% దాకా నష్టపోయింది. ఫుడ్ రిలేటెడ్ స్పేస్ అండి, బాస్మతి రైస్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ షేర్స్ లైక్ చమన్లాల్ సేతియా, ఎల్టీ ఫుడ్స్ లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ ఒక 10% దాకా నష్టాలు చూస్తున్నాం. మొత్తానికి ఇవాళ ఒక బయింగ్ అయితే బ్రాడ్ బేస్డ్ బయింగ్ చాలా రంగాల్లో కనిపిస్తుంది. బట్ సెల్ ఆఫ్ కూడా ఏవైతే సెక్టార్స్ బాగాలేవో ఆ సెక్టార్స్లో మనం వీక్నెస్ చూస్తున్నాం. జిఎంఆర్ రిజల్ట్స్ వచ్చాయి. జిఎంఆర్ రిజల్ట్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 400 కోట్ల రూపాయలకు పైగా నికర నష్టాన్ని ప్రకటించిన కంపెనీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నష్టాన్ని 219 కోట్లకు మాత్రం తగ్గించుకుంది. అంటే లాసులు మెల్లమెల్లగా కంపెనీ తగ్గించుకుంటూ వస్తుంది. ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ప్రకారం మేబీ ఇది ఒక డార్క్ హార్స్ అయ్యే అవకాశం ఉందేమో. ఎందుకంటే ఒకవేళ జిఎంఆర్ ఇన్ఫ్రా తన ఎయిర్పోర్ట్స్ బిజినెస్ని సపరేట్గా లిస్ట్ చేసే యోచనలో ఉంది. ఇప్పటిదాకా దానికి సంబంధించిన అనేక ఇబ్బందులను, లొసుగులను కూడా తీర్చుకుంటూ మెల్లమెల్లగా దాన్ని క్లీన్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. మేబీ ఎప్పుడొకసారి దాని ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్రకటన కూడా రావచ్చు. ఒకవేళ కనుక అదే వస్తే మేబీ జిఎంఆర్ ఇన్ఫ్రాలో మరికొద్దిగా యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎయిర్పోర్ట్స్ డివిజన్ ఎస్పెషల్లీ 12% దాకా రెవెన్యూ గ్రోత్ ఈ క్వార్టర్లో మనం చూసాం. ఓవరాల్గా రెవెన్యూ 2,026 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అందులో 219 కోట్ల రూపాయలు నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. అండ్ ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతున్నాడు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్. ఒకటి జిఎంఆర్ ఒకటి ఇంట్రెస్టింగ్ స్టాక్. మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రిజల్ట్స్ పరంగా చూస్తే నష్టాలు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. భారీ నష్టాలు ఒకప్పుడు 3-4 ఫిగర్లో ఉన్న నష్టాలు కాస్తే ఇప్పుడు 3 ఫిగర్కి వచ్చి 200 క్రోర్స్ దాకా నష్టంలోకి వచ్చింది. మేబీ ఇది మెల్లమెల్లగా ఒక 1-2 క్వార్టర్స్లో ఏదైనా గ్రీన్లోకి వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ప్రాఫిట్స్ వైజ్? అండ్ ఎందుకంటే ఎయిర్పోర్ట్ డివిజన్ బాగా కలిసి వస్తుంది, ఇన్ఫ్రాలో కూడా మెల్లమెల్లగా నష్టాలు తగ్గుతూ వస్తున్నాయి. మొత్తానికి ఒక వాళ్ళ ఏదైతే అసెట్ లైట్ మోడల్ అనుకున్నారో అది మెల్లమెల్లగా ఫలించే అవకాశాలు ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో ఒకటేంటండి, జిఎంఆర్ దే హావ్ బీన్ ఫాలోయింగ్ ఏ స్ట్రాటజీ కాల్ అసెట్ లైట్ అండ్ అసెట్ రైట్ అనే మోడల్తో వస్తున్నారండి. సో అదే క్రమంలో ఏం చేశారంటే జడ్చర్ల దగ్గర ఏదైతే హైవే ఉండిందో దే సోల్డ్ ఇట్ ఆఫ్ టు వన్ ఆఫ్ ద పిఈ ఇన్వెస్టర్స్ అనమాట. సో ఈ రోడ్ ప్రాజెక్ట్స్ అన్ని దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అండి. ఎందుకంటే కొద్దిగా సెక్యూరిటైజేషన్ ఇలాంటివి ఏంటంటే అసెట్ మానిటైజేషన్ అంటాం మనము. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ పైన ప్రెషర్ కూడా తగ్గుతుంది దానివల్ల. సో రిసీవబుల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఎట్ ఏ టైం వస్తాయి కాబట్టి క్యాష్ ఫ్లో దగ్గర కూడా కొద్దిగా ఈజ్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో దే చోజ్ అ రైట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు, అట్ రైట్ టైం అని చెప్పుకోవచ్చు. కొద్దిగా డిలే అయినా కూడా ఐ థింక్ ఇట్స్ అ టైమ్ టు మేక్ దట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. సో అదే క్రమంలో ఈ రోడ్ ప్రాజెక్ట్స్తో పాటు ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్తో పాటు సేమ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఏదైతే ఛత్తీస్గఢ్లో కానివ్వండి, కాకినాడ దగ్గర ఏదైతే ఉందో, సో దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ అండి. సో అవన్నీ సో దే ఆర్ ఇన్ ఏంటంటే అదే ప్రాసెస్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అట్ వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఆ ప్రాసెస్లో భాగంగా. కాకపోతే ఏంటంటే ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్స్ బిజినెస్ ఈజ్ సంథింగ్ దట్ ఈవెన్ జిఎంఆర్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అంత పాజిటివ్గా ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూస్తే గ్రోత్ పరంగా యూనో ఇప్పుడు ఆల్మోస్ట్ 110% కెపాసిటీ యూటిలైజేషన్ దగ్గర ఆపరేట్ అవుతుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఈవెన్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే చూసుకుంటే గ్రోత్ పరంగా
అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉందని చెప్పుకోవచ్చు. ఈవెన్ నా మనం మిగతా డెవలప్డ్ కంట్రీస్ తో చూసుకుంటే, డెవలపింగ్ కంట్రీస్ తో చూసుకున్నా కూడా ఫ్లైయర్స్ ఏదైతే ఉందో మనం ఇంకా అక్కడ ఆపర్చునిటీ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో ఫైనాన్షియల్స్ పరంగా మేబీ ఇట్ మే టేక్ సమ్ టైమ్ అండి, మేబీ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ దట్ థింగ్స్ విల్ టర్న్ ఇన్ ఫేవర్ ఆఫ్ జిఎంఆర్ అని చెప్పుకోవచ్చు అండి. వన్ థింగ్ అండి, ఎయిర్పోర్ట్స్ డెఫినెట్ గా సపరేట్ గా లిస్ట్ అయితే మాత్రం ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ క్రౌన్ జెవెల్ బిజినెస్ దట్ దే హ్యావ్. ఐ థింక్ వాల్యూ అన్లాకింగ్ అనేది అక్కడ జరుగుతుంది, ఇట్ విల్ బి హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఫర్ నౌ ఐ థింక్ రికమెండేషన్ పరంగా చూస్తే ఐ థింక్ యూ హ్యావ్ టు స్టే పుట్ అండి. కొద్దిగా గ్రీన్ షూట్స్ రానివ్వండి, సైన్స్ ఆఫ్ గ్రీన్ షూట్ ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇట్ అండి. సో క్లియర్గా ఇది రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ మళ్ళీ జిఎంఆర్ మళ్ళీ వన్ ఆర్ టూ క్వార్టర్స్లో కనుక డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని చూపించగలిగితే అప్పుడు మనం రికమెండేషన్ బయ్యా లేదా హోల్డా అన్న విషయాన్ని అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. టెక్నికల్గా మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? 10,600 పైన నిఫ్టీ మళ్ళీ ట్రేడ్ అవుతుంది, మరొక ప్రయత్నం చేస్తుంది 10,600 పైన నిలబడే ప్రయత్నం. సో ఇవాళన్న అది సక్సీడ్ అయ్యి దాని పైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏ మేరకు కనిపిస్తున్నాయి? ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక ఒక పాజిటివ్ అప్వర్డ్ బ్రేక్అవుట్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 or 2 weeks చూస్తే కనుక మార్కెట్ 10,600 దగ్గర రియాక్షన్ రావటము, అలాగే రియాక్షన్ వచ్చిన తర్వాత 10,500 దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బాగా ఇన్స్టెంట్గా రీబౌండ్ అవటము, అలాగే ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక 10,600 దగ్గర ప్రయత్నం తర్వాత ఇవాళ మిడ్ సెషన్లో ఆఫ్టర్ 1:30 10,600 పైన నిలబడుతుంది. కాబట్టి ఇదొక వాల్యూ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ చూస్తే కనుక మార్కెట్ ఒక లాస్ట్ 1 or 2 weeks కన్సాలిడేషన్ తర్వాత కొంచెం ట్రెండ్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కొంచెం అప్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఇంకా కనిపిస్తుంది. అలాగే ఈ 10-20 డేస్ మూవింగ్ యావరేజ్ జర్నీ కూడా చూస్తే కనుక ఈ 2 రోజులుగా ఈ లెవెల్లో 10,600-550 దగ్గర కొంచెం కన్వర్జ్ అయ్యి దానిపైన కూడా బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఇది ఒక షార్ట్ టర్మ్ వ్యాలిడ్ సిగ్నల్ అనుకోవచ్చు. నేను అనుకుంటా మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ 10,850 ఆ తర్వాత 11,000 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే వీక్లీ చార్ట్లో కూడా బాగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం ట్రెండ్ రివర్స్ అవుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో లాంగ్ పొజిషన్స్ని ఒక స్టాప్ లాస్లు పెట్టి హోల్డ్ చేయొచ్చు, అలాగే మంచి స్టాక్స్ని కూడా ఈ లెవెల్లో కూడా కన్సల్ట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఈ మధ్య 2-3 రోజులుగా 26,000 దగ్గర బాగా కన్సల్టేషన్ అయ్యి బాగా నిలబడింది. కాబట్టి బ్యాంక్ స్టాక్స్లో ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, అది ఓవరాల్గా పర్స్పెక్టివ్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ బళ్ళారి నుంచి రాజేశ్వరరావు. సార్ నమస్తే. నమస్కారం, చెప్పండి రాజేశ్వర గారు. సార్ మదంతా సుమి, నిన్న 150 రూపాయలు కొన్నాను సార్ ఒక 2 మంది షేర్లో. ఓకే, దాని భవిష్యత్ ఎట్లా ఉంది సార్ మదర్సన్ సుమి? సో పర్వాలేదండి, మీరు ప్రైసింగ్ పరంగా మంచి లెవెల్స్లో కొన్నారని చెప్పుకోవచ్చు. 155-100 కూడా నిన్న కొద్దిగా రిజల్ట్స్ సరిగా ఇవ్వనందుకు అదేవిధంగా కొద్దిగా ప్రెజర్స్ అండ్ మార్జిన్స్ కంటిన్యూ అయ్యాయండి వాళ్ళకి, బికాస్ ఆఫ్ రూపీ డిప్రిషియేషన్ అని చెప్పుకోవచ్చు అగేన్స్ట్ ఆల్ ద అదర్ కరెన్సీస్, కొద్దిగా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు వాళ్ళకి అయితే కొద్దిగా డెట్ ఉందో అది కూడా ఫారెక్స్లో ఉందండి. ఆ ఫారెక్స్లో కొద్దిగా డెట్ ఈ రూపీ డిప్రిషియేషన్ వల్ల కొద్దిగా అగ్రివేట్ అయింది సిచ్యువేషన్. సో ఓవరాల్ యు ఆర్ ఇన్ అ గుడ్ స్టాక్ అండి, ఆటో ఆన్సరీ స్టాక్. దే ఆర్ మోర్ ఇన్ కొద్దిగా అక్విజిషన్ చేయడంలో చాలా యాక్టివ్గా ఉంటారు. సో దే వాంట్ టు టర్న్ అరౌండ్ కంపెనీ, అక్వైర్ చేసిన కంపెనీని. సో దే ఆర్ ఇన్ అ గుడ్ బిజినెస్. ఐ థింక్ యువర్ అన్ రైట్ స్టాక్ అండ్ ప్రైస్ కూడా మంచి అట్రాక్టివ్ లెవెల్స్లో తీసుకున్నారండి. నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు హోల్డ్ ఇట్ అండి. కొద్దిగా ఆటో స్టోరీ కొద్దిగా డల్గా కనబడుతుంది లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చూస్తున్నా కూడా. కొద్దిగా సేల్స్ పరంగా ఒకసారి రివైవ్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ సీ గుడ్ ప్రాఫిట్స్ ఫర్ మదర్స్ అండ్ సుమి. కామారెడ్డి నుంచి స్వప్న మరొకాలం. ఓకే, కాల్ కట్ అయినట్టు ఉంది. కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. రమ్య రమ్యారెడ్డి మెయిల్ చేస్తున్నారు. అరవింద ఫార్మా 704లో ఉందట అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ 313లో ఉంది. లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? అరవింద ఫార్మా 704, స్టెర్లైట్ అట్ 313. ఈ మధ్య అరవింద ఫార్మా 550 రూపాయల దగ్గర నుంచి 800 రూపాయల వరకు పెరగడం అని చూసాము. రిజల్ట్స్ కూడా వచ్చింది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒక స్వల్ప రియాక్షన్ రావడం చూసాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అరవింద ఫార్మా ఫార్మా స్పెషల్ చూస్తే కనుక రీజనబుల్ స్టాక్ అనుకోవచ్చు, రీజనబుల్ వాల్యుయేషన్ ఉంది. టెక్నికల్ కూడా ఈ మధ్య కొంచెం బాగా రీబౌండ్ అయినట్టు కనిపిస్తుంది, హోల్డ్ చేయండి. కాకపోతే కొంచెం హైయర్ లెవెల్లో చూస్తే కనుక 870-900 దగ్గర మనకి లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి కొంచెం హై లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయదగ్గ స్టాకే. అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన స్టాక్. లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 80 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగి, అలాగే షార్ట్ టర్మ్లో 280 రూపాయల నుంచి 400 రూపాయలు కూడా దాటం అని చూస్తున్నాం. ఓవరాల్గా బాగా టెక్నికల్గానే స్ట్రెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే 400-420 దగ్గర మనకి 2018 జనవరిలో వచ్చిన ఒక టాప్ పీక్, కాబట్టి అక్కడ కొంచెం ప్రెషర్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 400 పైన కనుక సస్టైన్ ఏంటంటే న్యూ హైలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ 2 స్టాక్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. కాకినాడ నుంచి తారకేశ్వరరావు మరో కాలం అడగండి. తారకేశ్వర గారు సార్, మేము అరవింద్లో అరవింద్ను గ్రీన్ ఇరిగేషన్ ఎల్ అండ్ టి ఫైనాన్స్ కొన్నాం సార్. ఓకే,
అరవింద్ 4.70 కొన్నాం సార్. ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఓకే, జైన్ ఇరిగేషన్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? జైన్ ఇరిగేషన్ అరవింద్ యువరైన గుడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా టెక్స్టైల్స్ ఏంటంటే బ్యాక్ ఫుట్ తీసుకుందండి. లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చూసుకున్నారు. ఒకసారి లైమ్ రైట్ లోకి వస్తే ఐ థింక్ వీళ్ళ అపరల్ బిజినెస్ కూడా మనం కొద్దిగా అదైన తర్వాత కూడా వాల్యూ అన్లాకింగ్ కూడా డెఫినెట్లీ జరుగుతుందండి. సో అరవింద్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. కమింగ్ టు జైన్ ఇరిగేషన్, ప్రైస్ ఇస్ టూ హై అండి. అండ్ నాకైతే ప్రాస్పెక్ట్స్ పెద్దగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే కొద్దిగా పాజిటివ్గా అయితే కనబడట్లేదు. సో నా సజెషన్, మీరు డీప్ లాసెస్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు కంటిన్యూ అండి. కొద్దిగా కంటిన్యూ చేసి ర్యాలీస్లో ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు ఎగ్జిట్ అండి. కొద్దిగా ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ మంచి పర్ఫార్మింగ్ స్టాక్స్లో తీసుకుంటే బాగుంటుంది. కొద్దిగా డిసప్పాయింట్ చేసిన స్టాక్స్ ఇదొకటి అండి. డెడ్ బర్డెన్ కూడా పెరుగుతూ వస్తుంది. నా సజెషన్, కొద్దిగా లాస్ అయినా పర్వాలేదు, ర్యాలీ వచ్చి ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ మంచి స్టాక్స్లో పెట్టడం బాగుంటుందండి. కామారెడ్డి నుంచి స్వప్న మళ్ళీ లైన్లోకి వచ్చారు. హలో, అడగండి స్వప్న. సార్, అపోలో హాస్పిటల్ ఫ్యూచర్స్ లో 12:40 కాల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకో వంది కల ఎగ్జిట్ అవ్వమంటారా? 12:40 కాల్ తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? ఎంత ప్రీమియం అండి? 18 rupees దగ్గర తీసుకున్నాను, బై చేశానండి. ఓకే ఓకే, 12:40 కాల్. నిన్న రిజల్ట్స్ వచ్చింది, వాళ్ళ మెడికల్ డ్రగ్స్ సంబంధించిన దీన్ని హైవ్ ఆఫ్ చేసి సపరేట్ ఎంటిటీగా తీసుకుందాం. బట్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ 1500-1400 దాకా టార్గెట్స్ ఇచ్చాయి ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ టెక్నికల్గా 12:40 లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లాస్ట్ 2-3 మంత్స్గా చూస్తే కనుక అపోలో హాస్పిటల్ స్టాక్ కొంచెం ట్రేడింగ్ రేంజ్లో ఉంది. కొంచెం కరెక్షన్ తోటి అలాగే కొంచెం రీబౌండ్ తోటి ఒక షార్ట్ టర్మ్ మూమెంట్స్ చూస్తున్నాము. ఇవాళ చూస్తే కనుక 5% వరకు స్పర్ట్ వచ్చింది. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి, ఎందుకంటే 1200-1220 లెవెల్స్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, ఆ రెసిస్టెన్స్ పైన నిలబడుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాల్స్ కాబట్టి నా ఉద్దేశం రేపు కూడా చూడండి. రేపు ఒకవేళ కనుక స్పర్ట్ వస్తే స్పర్ట్లో మీరు ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. హోల్డ్ చేయండి, ఒక స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. చంద్రశేఖర్ అడుగుతున్నారు, సన్ ఫార్మా 1000 shares 519 తీసుకున్నారట, సారీ సిప్లా 519 తీసుకున్నారట, 1000 shares హోల్డ్ చేసుకోవచ్చా? సిప్లా 519 అంటే లోయెస్ట్ రేట్ అండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక సిప్లా మనకి హై నుంచి స్టీప్ రియాక్షన్ చూసాం. 660 rupees నుంచి 500 rupees వరకు కరెక్షన్ వచ్చింది. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక సిప్లా దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ తోటి ఈ స్టాక్లో ఒక డీప్ రియాక్షన్ అనేది వచ్చింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్కి వచ్చింది. 510 rupees దగ్గర మనం లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక 2017-18 ఒక మేజర్ టాప్ బాటమ్ ఉంది. ఇక్కడ నుంచి పెద్ద పడట్లేదు కాబట్టి ఇక్కడ కొంచెం బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ మధ్య సిప్లాక్ కూడా యూఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కూడా అప్రూవల్ కూడా ఒక రావడం అని చూస్తున్నాము. సో ఈ లెవెల్లో కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది లాంగ్ టర్మ్లో. తిరుపతి నుంచి ప్రవీణ్ మన కాలర్. 64 rupees సో నాట్ వెరీ ఆప్టిమిస్టిక్ అని చెప్పుకోవచ్చు అండి. మీరు ఐ థింక్ మీకు సిగ్నల్స్ వచ్చినప్పుడు కూడా మీరు యూ కైండ్ ఆఫ్ ఇగ్నోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం లేదండి, వాళ్ళ మార్కెట్ క్యాప్ కూడా చూస్తే 14 crores దగ్గర ఆగిపోయింది. సో పర్ఫార్మెన్స్ కూడా ఐ డోంట్ థింక్ సో కొద్దిగా పాజిటివ్గా కూడా ఏమి ఇవ్వట్లేదు. నెంబర్స్ కూడా సరిగ్గా రిపోర్ట్ చేయట్లేదు. సో నా సజెషన్ అయితే ఇప్పట్లో అయితే మీరు మీ క్యాపిటల్ మీకు వచ్చేంత అయితే డెఫినెట్లీ కనబడట్లేదండి. కాకపోతే మీరు స్టీప్ లాసెస్లో కూడా ఉన్నారు అండ్ ప్రమోటర్ షేర్ పెరుగుతూ ఉంది, ప్లెడ్జ్ పెరుగుతూ ఉంది, గ్రోత్ కూడా యాంగిల్లో పెద్దగా ఏం కనబడట్లేదు అండ్ ప్రాఫిట్స్ యాంగిల్లో నథింగ్ అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ ఏదైనా వస్తే మేబీ ఎగ్జిట్ అవ్వాలండి. దెర్ ఈస్ నో వే దట్ యుల్ గెట్ యువర్ ప్రైస్, అది మాత్రం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఫర్ ది మ్యాటర్ పేజ్ ఇండస్ట్రీస్ కూడా 5%, ఇవాళ 5%, మొన్న 5%, నిన్న 5% నష్టపోయింది. నిన్న ఒక డిస్కస్ చేసిన మనకి ఇంకో బ్రాండ్ ఫర్గెట్ దట్ నేమ్, లవబుల్ లాంజ్, అది కూడా మెల్లమెల్లగా పోతుంది. సో ఈ స్పేస్లో ఆ ప్రీమియంనెస్ తగ్గుతుంది అనుకోవాలా? యా డెఫినెట్లీ అండి. వాల్యుయేషన్ పరంగా కొద్దిగా మనము టెక్స్టైల్స్ లైక్ మంచి ఫోకస్లో ఉండేవండి. వీళ్ళకి ఏదైతే TUEF ఫండ్స్ మన గవర్నమెంట్ నుంచి ఏదైతే టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్స్ ఉండేదో యాక్సెస్, అవి కూడా ఎక్స్పైర్ అవుతూ వస్తున్నాయండి రెగ్యులర్గా. అండ్ కొద్దిగా యాక్సెస్ కూడా తగ్గుతూ వస్తుంది వాటికి అండ్ డెడ్ బర్డెన్ పెరుగుతూ వస్తుంది.
అట్ ద సేమ్ టైం వీళ్ళ సెక్టర్ అవుట్లుక్ కూడా కొద్దిగా నెగిటివ్ గా కనబడుతుందండి. అండ్ వాల్యుయేషన్స్ ప్రీమియం వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ఇన్ ద నెంబర్స్. సో అదే కోవలో ఈ లాసెస్ అన్ని చూస్తున్నామండి మనము. ఐ థింక్ ఈ స్పేస్ ని కొద్దిగా మేబీ సైడ్ లైన్ లో పెట్టొచ్చండి ఫర్ ద టైం బీయింగ్. సిద్దిపేట నుంచి అజయ్ మరో కాలర్. అడగండి అజయ్. హలో సార్ చెప్పండి. సార్ ఈ మధ్య ఇన్సివేటివ్ క్యూ కరెన్సీ అని విన్నాం సార్. సార్ క్యూ కరెన్సీ అంటే ఏంటి సార్? ఇదండి క్యూ కరెన్సీ. క్యూ కరెన్సీ క్యూ కరెన్సీ క్యూ కరెన్సీ అంటే ఏంటి అని అడుగుతున్నారా? అవును సార్. అంటే ఇది కొత్త క్రిప్టో కరెన్సీ లాగా కొత్త కరెన్సీ ఏమైనా వచ్చిందేమో మళ్ళీ ఇది. ఇంకా దీని మీద పూర్తిగా అంత అవగాహన అయితే లేదు. నాన్ క్రిప్టో ప్రైవేట్ కరెన్సీ అట ఇది జస్ట్ గూగుల్ చేస్తే కనిపించింది. ఎనీ ఐడియా? యాజ్ సచ్ డెఫినెట్లీ ఐడియా అయితే ఏం లేదండి. కాకపోతే కైండ్ ఆఫ్ అ క్రిప్టో అని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ వాడుతూ ఉంటారు. మనము రీటైల్ ఇన్వెస్టర్స్ గెటింగ్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ క్రిప్టో కరెన్సీస్ వెళ్ళడం కూడా నాట్ అడ్వైజబుల్ అండి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అట్లీస్ట్ దే హ్యావ్ టు కమ్ అండర్ రెగ్యులేషన్ ఫస్ట్. రెగ్యులేటర్స్ ఉంటే కానీ మనం వి షుడెంట్ బి టచింగ్ దెమ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 6,000 కి మళ్ళీ వచ్చింది క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఎస్పెషల్లీ. $20,000 ఆల్మోస్ట్ $19,000 దాకా వెళ్ళి ఈ రోజు 6,000 మార్కింగ్ మళ్ళీ దిగిరవడం చూస్తున్నాం. సో అంటిల్ అన్లెస్ వరల్డ్ వైడ్ అనేక దేశాలు దీనికి మద్దతు ఇస్తే తప్ప ఇలాంటి కరెన్సీలు ఇప్పటికప్పుడు మళ్ళీ ఎవాల్వ్ అవ్వడం అనేది కాస్త కష్టంగానే కనిపిస్తుంది. రాజమండ్రి నుంచి పాపారావు మరొక కాలర్. నమస్కారం అండి. చెప్పండి చెప్పండి సార్. అది ఇప్పుడు హిమాద్రి స్పెషాలిటీని ప్రకాష్ ఇండస్ట్రీస్ కొనొచ్చాని అంటేనండి. ఓకే మనం ఈ ప్లాటినం నెంబర్ క్లాసెస్ చెప్తున్నారు కదండి. అవునండి. అది బాగానే ఉందండి. ముందు ఒకటి రెండు క్లాసులు మా దగ్గర ఉన్న షేర్లు ఏంటోలు ఏంటి అన్నది క్లియర్ అప్ అయ్యాక అది కూడా చెప్తుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే మీ నెంబర్ ఒకసారి మీరు మళ్ళీ మాకు రెగ్యులర్ చేస్తున్న పివట్ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి. మనం పర్సనల్గా దానికి ఒకసారి మాట్లాడి ఎలా మీ సజెషన్ ఒకసారి తీసుకుందాం దానికి సంబంధించి. అలా సార్. హిమాద్రి అండ్ ప్రకాష్. హిమాద్రి ఓవరాల్గా పర్వాలేదండి. అంతక్రితం కెమికల్ స్పేస్లో వచ్చిన ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్ ఈ మధ్య చూస్తే కనుక ఈ ఏడాది 200 నుంచి 100 రూపాయల వరకు పడింది. సో 100 రూపాయల్లో చూస్తే కనుక రీజనబుల్ వాల్యూ ఉన్నట్టు కనిపిస్తుంది హిమాద్రి స్పెషాలిటీ. అండ్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే ప్రకాష్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా మొన్న బుల్ మార్కెట్లో బాగా పార్టిసిపేట్ చేసింది కానీ ఈ మధ్య చూస్తే కనుక ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కరెక్షన్లో డీప్గా అఫెక్ట్ అయిన స్టాక్ కూడా ప్రకాష్ ఇండస్ట్రీస్. 280 రూపాయల నుంచి 100 రూపాయలకి మోర్ దెన్ 50% పడిపోయిన స్టాక్. ఈ లెవెల్లో కూడా 3% వరకు కొంచెం ఇంకా కరెక్షన్ ట్రెండ్లకి గురైన స్టాక్. బట్ ఓవర్గా చూస్తే కనుక ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా 200 రూపీస్ దగ్గర ప్రస్తుతం ఒక 100 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక రెండు పర్వాలేదు కాకపోతే కొంచెం డెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. క్యూ కరెన్సీ అంటే ఈ మధ్య ఒకసారి నాకు కూడా ఏదో వాట్సాప్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కొన్ని ఫ్రీ ఇన్విటేషన్ త్రూ ఓన్లీ అని. బట్ సో చాలా జాగ్రత్తగా ఉండండి అటువంటి వాటికి సంబంధించి. అనకాపల్లి నుంచి శ్రీనివాస్ మరొక కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి చెప్పండి. అదేనండి ఎఫ్ఎస్ఎల్ ఓకే తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మహీంద్రా లాజిస్టిక్స్ గురించి అడగాలనుకుంటున్నానండి. ఓకే ఎఫ్ఎస్ఎల్ నేను 60 రూపాయల్లో ఒక 400 రూపీస్ 400 స్టాక్ బై చేశానండి. ఓకే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఓకే వాట్ అబౌట్ మహీంద్రా లాజిస్టిక్స్? ఇవన్నీ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 5 ఇయర్స్. ఓకే ఒకటి ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ సోర్స్ లిమిటెడ్ అండి. పర్వాలేదని చెప్పుకోవచ్చు మీరు 5 ఇయర్స్ డౌన్ ద లైన్ అంటున్నారు. కాకపోతే ఏంటంటే కీపే వాచ్. స్టాక్ ఏంటంటే కొద్దిగా వోలటైల్గా కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆల్మోస్ట్ యూనో 70-80 లెవెల్స్ వరకు వెళ్తుంటుంది. అది అట్ ద సేమ్ టైం 40 లెవెల్స్ కూడా టచ్ చేస్తూ ఉంటుంది. సో 5 ఇయర్స్ డౌన్ ద లైన్ ఇట్స్ ఓకే బట్ ఏంటంటే కీపే వాచ్ అని ఇట్. సో ఇట్స్ అ డీసెంట్ కంపెనీ టు ఓన్ అని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఈ లిక్విడిటీ షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఏదైతే ఉందో ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఎస్పెషల్లీ ఆ లిక్విడిటీ కంచ్ అనేది ఎక్కువైందండి. సో దే ఆర్ ఫేసింగ్ టఫ్ టైమ్ టు ఈ క్యాపిటల్ రైజ్ చేయడానికి కొద్దిగా టఫ్ టైం ఫేస్ చేస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే కొద్దిగా హోల్డ్ చేయమంటారు ఎన్బిఎఫ్సిస్ని. మేబీ మీరు ఒకవేళ ఈ బ్యాంకింగ్ ఆర్ ఎన్బి బ్యాంకింగ్ స్పేస్లో ఉండాలనుకుంటే ఫైనాన్షియల్ సర్వీస్ స్పేస్లో ఉండాలనుకుంటే లుక్ ఎట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండి. దే ఆర్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ అని చెప్పుకోవచ్చండి. కమింగ్ టు మహీంద్రా లాజిస్టిక్స్ 5 ఇయర్స్ డౌన్ ద లైన్ అంటున్నారు. కాకపోతే ఏంటంటే సెక్టర్ అంత లెంత్ ఉన్న సెక్టర్ అయితే కాదండి. డైనామిక్స్ అలాంటివి సెక్టర్లో. సో నా సజెషన్ అయితే మేబీ యూ కెన్ ట్రై. కాకపోతే ఏంటంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉండాలండి ఈ సెక్టర్లో.
వెంకటేశ్వర్ గౌడ్ మెయిల్ చేస్తున్నారు, ఈ టైంలో జెట్ ఎయిర్వేస్ సిప్లా అండ్ వోల్టాస్ పిక్ చేసుకోవచ్చా అని చెప్పి, జెట్ ఎయిర్వేస్ బికాస్ దిస్ టాటాస్ స్టేక్ కొనుగోలు చేయబోతున్నారన్న ఒక వార్తల నేపథ్యంలో కొద్ది రోజు యాక్టివిటీ స్టాక్లో ఉంది అండ్ ఈ మధ్య క్రూడ్ కొద్దిగా తగ్గడం కూడా కొద్దిగా పాజిటివ్ ఫ్యాక్టర్, బట్ లాంగ్ టర్మ్లో ఎలాంటి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది జెట్ ఎయిర్వేస్? జెట్ ఎయిర్వేస్ 880 రూపాయల నుంచి ఇంచుమించు 180 రూపాయల వరకు పడిన స్టాక్. ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా పెరగడానికి ప్రధానమైన కారణం చెప్తే కనుక మీ చెప్పినట్టు ఆ 2 పాజిటివ్ న్యూస్ టాటాస్ తీసుకోవడము, ఒకటి క్రూడ్ ఆయిల్ కూడా బాగా ఈ లెవెల్లో కొంచెం 7 మంత్ లో నుంచి రీబౌండ్ అవుతుంది కాబట్టి ఇవాళ కూడా ఒక 7% వరకు ఒక అప్ మూమెంట్ అనేది రావడం మనం చూస్తున్నాము జెట్ ఎయిర్వేస్లో. నా ఉద్దేశం అయితే తీసుకోవచ్చండి, ఓవరాల్గా మనకి కొంచెం పాజిటివ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తుంది కాబట్టి, టెక్నికల్ కూడా పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు కాబట్టి నా ఉద్దేశం కాంట్రీరియన్ బెట్గా తీసుకోవచ్చు, బట్ కానీ ఇది ఒక స్పెక్యులేటివ్ బై అవుతుంది. సిప్లా కూడా ఇందాక మన ఒక పాయింట్ వచ్చింది, మనకి కరెక్షన్ కూడా రావడం చూసాము, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఆ నెగిటివ్ న్యూస్ని డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి 500 రూపాయల దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం బై చేయొచ్చు. బట్ ఓవరాల్గా ఫార్మా కొంచెం లాగడ్గా ఉంటుంది, సిప్లా కూడా కొంచెం రికవర్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, బట్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కోసం అయితే పర్వాలేదు. సునీత మెయిల్ చేస్తున్నారు, ఎస్ బ్యాంక్ 215లో తీసుకున్నారట షార్ట్ టర్మ్కి హోల్డర్ ఎగ్జిట్, ఇవాళ కూడా 8% డిప్ వచ్చింది. ఇవాళ కూడా ఒక న్యూస్ బేస్ తోటి స్టాక్ కొంచెం రియాక్షన్ రావడం అని చూస్తున్నాం, బట్ ఓవరాల్గా చూస్తే కనుక 180 to 200 రూపీస్ దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా మనకి మొన్న పడక ముందు వరకు కూడా చాలా పాజిటివ్గా చెప్పుకుంటున్న స్టాక్ కాబట్టి, అసెట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తున్న బ్యాంక్ కాబట్టి చిన్న డిప్లో లాంగ్ టర్మ్ కోసం సేఫ్ బెట్ అనిపిస్తుంది. స్టిల్ 10,632 దగ్గర చాలా స్ట్రాంగ్గా నిఫ్టీ కోట్ అవుతుంది, గత 3 రోజుల నుంచి మిడ్ సెషన్ తర్వాత యాక్టివిటీ బాగా జరుగుతుంది కాబట్టి ఇవాళ కూడా మేబీ అదే పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇక్కడ ఏమైనా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అని చూడాలి, ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ ఉంది కాబట్టి కొద్దిగా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో ఆ బ్యాంక్ నిఫ్టీలో మేబీ యాక్టివిటీ మరింత పెరగచ్చు ఇవాళ. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ 3:15కి టీవీ5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా కలుద్దాం. స్టే విత్ అస్.